राष्ट्र आर्थिक परिस्थिति रहस्यंगा उंडाली दीनि एवरू बयट पेट्टवद्दु अनि मुख्यमंत्री कार्यालयं मुख्य कार्यदर्शी प्रवीण प्रकाश गारु आदेशालु इव्वडं चाला विड्डूरंगा उंदि चाला हास्यास्पदंगा उंदि दीनि बट्टि चूस्ते सडंगा राष्ट्र प्रभुत्वं राष्ट्रान्नि ताकट्टु पेडुतुंदेमोनने भयमेस्ता उंदि मन ओक्कसारी अप्पुल परिस्थिति राष्ट्र अप्पुल परिस्थिति विश्लेषिस्ते 1956 నుంచి 2014 వరకు అంటే 58 సంవత్సరాలలో నీలం సంజీవ్ రెడ్డి గారు మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు 16 మంది ముఖ్యమంత్రుల కాలంలో రాష్ట్ర వాటాగా చేసిన అప్పు 100 కోట్ల రూపాయలు 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు 160,000 కోట్ల రూపాయలు 2019 నుంచి 2021 వరకు 2 సంవత్సరాలలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన అప్పు 263,000 కోట్ల రూపాయలు మరి ఇంత చేసినా ఇంకా దాదాపు 100,000 కోట్ల రూపాయల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి ఇంత అప్పు చేసినా ప్రతి నెల ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం పెన్షనర్లకు సకాలంలో పెన్షన్ ఇవ్వలేకపోతా ఉంది ప్రతి నెల ఆల్మోస్ట్ నెలలో 30 రోజులు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి చిప్ప చేత పట్టుకొని దేఖీ అని ఓడి కోసము వేసన్ మిన్స్ కోసం పోతా ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రహస్యంగా ఉంచడం అనేది చాలా చాలా ప్రమాదం ముఖ్యమంత్రి గారు ఒక సామెత లోకోక్తి గుర్తు పెట్టుకోవాలి పాసిబెడితే మూసిబెడితే పాసిపోతుంది ఏదైనా మూసిబెడితే పాసిపోతుంది కాబట్టి పారదర్శకంగా ఉంటే రకరకాల సలహాలు వస్తాయి దానివల్ల వచ్చేసి ఆర్థిక క్రమశిక్షణ రాగిత్యం తగ్గిపోతుంది రాష్ట్రం బాగుపడుతుంది అలా కాకుండా ఇప్పటికే విపరీతమైన అప్పులు చేసి ఇంకా దాని రహస్యంగా ఉంచితే రాష్ట్రానికి చాలా ప్రమాదకరం కాబట్టి మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తా ఉంది మూసి పెడితే పాసిపోతుంది జాగ్రత్త సుమా